తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం ఆర్టీసీ కార్మికులకు సంబంధించి విలీన ప్రక్రియ అయితే వేగవంతం అయితే జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గతంలో దాదాపుగా 52 రోజుల పాటు కొనసాగిన కార్మికుల సమ్మెను పట్టించుకోలేని పరిస్థితి అప్పుడు అసలు భూగోళం ఉన్నంత వరకు ఎవరైనా తలకు మాసిన నేతలు ఉన్నారా అసలు ఎట్లా ఆర్టీసీ విలీనం అనేది జరుగుతుందని విమర్శలు చేసిన తర్వాత వాళ్ళ పుత్రరత్నం కల్వకుంట్ల తారక రామారావు గారు 43,373 పైచిలకు కార్మికులను మేము ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామంటూ ప్రకటన చేసిన పరిస్థితి కనబడింది దాని తర్వాత ఈ బిల్లుకు సంబంధించి గవర్నర్ దగ్గరికి పంపించిన గవర్నర్కు సంబంధించి పూర్తిగా కూడా న్యాయ సలహా తీసుకుంటున్నాను ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఏ విధంగా ఉందో దాన్ని తీసుకున్న తర్వాతనే ఇక్కడ కాస్త టైం కావాలని చెప్పిన పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ నా చుట్టూ ఉన్న ఆర్టీసీ కార్మికులకు సంబంధించి చూస్తున్నాం ఎందుకంటే 52 రోజుల పాటు జరిగిన ఒక ఉద్ధృతమైన పోరాటంలో చూస్తాం ఆ రోజు ఎక్కడ కూడా గేట్ అవతలనే ఉండి ఎక్కడ కూడా కార్మిక సంఘాలే ప్రభుత్వంలో విలీనం కావాలనే డిమాండ్ను వాళ్ళు స్వాగతిస్తున్నారా కేవలం ఎన్నికల ఓటు బ్యాంకుగానే మాత్రమే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేసిందనే విషయానికి సంబంధించి మనతో పాటు మహిళా కార్మికులు అయితే ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం ఎట్లా చూస్తారు మేడం విలీనానికి సంబంధించి గుడ్ మార్నింగ్ అండి టీవీ మీడియా వాళ్ళకి అంటే మా ఆర్టీసీ తరపు నుంచి కుషాగుడ్డి ప్రత్యేకంగా కుషాగుడ్డి తరపు నుంచి మాకు విలీనం అనగానే అసలు నమ్మలేని నిజం అనిపించింది అసలు ఊళ్ళో కూడా ఉంచుకోలేదు ఎందుకంటే మా ఆర్టీసీ ఫ్యామిలీస్ చాలా మంది డ్రైవర్లు కండక్టర్లు ఆటోటెక్ తనది తట్టుకోలేక 52 రోజులు స్ట్రైక్ సమ్మెలకు పోయినప్పుడు 2015లో పాపం వాళ్ళు ఇప్పుడు ఒక చెట్టు నరికితే మురుగెత్తుతుంది చిగురిస్తుంది కానీ ఫ్యామిలీలో ఒక వ్యక్తి పోయినంటే మళ్ళీ తీసుకురాలేము అంటే చాలా విలీనాన్ని స్వాగతిస్తున్నాం సంతోషంగా స్వాగతిస్తాం కాకపోతే అక్కడ ఏంటంటే మాకున్న పిఆర్సీలు ఉన్నాయి బాండ్ ఇచ్చారు సార్ 2013 ఇంకొకటి అది 50% బాండ్ ఇచ్చారు 50% పిఆర్సీ ఇచ్చారు తర్వాత ఇంకొకటి 2017 పిఆర్సీ ఫుల్గా రావాలి మాకు 2021 ఆ పిఆర్సీలు బాండ్ మాకు బాండ్ అయితే ఎప్పుడో అయిపోయింది టైం కూడా అయిపోయింది కానీ మా ఫ్యామిలీస్ ఆ డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు కనెక్ట్ డ్రైవర్లు ఒక్కొక్క కిరాయిలు కానీ ఒక 500 తీసుకోపోతే ఒక 500 తీసుకోకపోతే ఒక రెండు వస్తువులు రావట్లేదు సపోజ్ నాకు ఇద్దరు అమ్మాయిలు చీత కాకుండా నేను చేస్తున్నాను 2010లో యాక్సిడెంట్ అయ్యి ఆడట్లా 2014 రోజులు అవి కూడా ఇవ్వలేరు ఆడపిల్లలు ఇద్దరు మా సార్స్ సార్ చేస్తారు ఆ విధంగా నేను చాలా బాధపడుకుంటు పిల్లల కోసం ఒక వన్ ఇయర్ లీవ్ ఇట్టాను పిల్లల కోసం మళ్ళీ వచ్చినాను ఒక లెక్కలు అందరూ సపోర్ట్ చేసినారు అమ్మ డ్యూటీ చేసుకో ఉన్న డ్యూటీ పార్ చేసుకోదని ఆ విధంగా పిల్లల కోసం మళ్ళీ నేను వన్ ఇయర్ లీవ్ పెట్టుకున్నా లాస్ట్ అప్ అయినా ఇంక రెండు బ్యాగ్ అయినా మళ్ళీ పిల్లల కోసం మళ్ళీ నేను జాయిన్ అయినాను మరి ఇంత మంచి వార్త విన్నాను చాలా సంతోషించిన కానీ ఇవన్నీ మాకు భయం ఏంటంటే ఇవన్నీ సార్ ఇస్తారా ఇయ్యరా అప్పుడే మా వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోయినారు కదా మరి ఇది విలీనం ఇచ్చేదే అప్పుడే ఇస్తే అయిపోయి ఫస్ట్ నెంబర్ వన్ మాకు విలీనం అడిగాం ఫస్ట్ సెకండ్ సమ్ ఫస్ట్ వాళ్ళు ఇస్తే వాళ్ళ ఫ్యామిలీలు అన్నీ ఇప్పుడు ఒక చెట్టు చిగురిస్తుంటే చూడండి ఆ విధంగా ఉండేవాళ్ళు కదా తల్లిదండ్రుల ప్రేమను మాత్రం ఎవరము తీసుకురాలేము సంతోషంగా ఉంది బట్ కాకపోతే ఏంటంటే పోయినా మళ్ళీ తీసుకురాలేం కానీ ఇప్పుడైనా ముందు ముందు మా బావలు కండక్టర్ డ్రైవర్లు మా యాజమాన్యం మా ఎండి గారు సంజనర్ సార్ గారు చాలా ఆకర్షిస్తున్నారు ప్రయాణికులకు కూడా ప్రజలు ఎవరైతే మాకు ప్రయాణికులే దైవములు అని చెప్పారో అదేవిధంగా వాళ్ళకు కూడా సహకరిస్తూ సమ్మర్లో హాలిడేస్ ఉంటాయని కన్సెషన్ పాస్లు ఇస్తూ అవన్నీ ఆ విధంగా ఇస్తూ సార్ సంజనర్ సార్ గారు వచ్చినప్పటి నుంచి కూడా చాలా మంచిగా మాకు జీతాలు అయితే ముఖ్యంగా కొంచెం లేటుగా వచ్చేటివి సార్ వచ్చినప్పటి నుంచి సార్కు వేలాది వందనాలు మా టీఎస్ఆర్టీసీ ముఖ్యంగా మా మహిళా కండక్టర్ తరపు నుంచి ఫస్ట్కే జీతాలు వేస్తున్నారు దానివల్ల మీరు ఎట్లా చూస్తారమ్మా